हाय नमस्ते अंडी वेलकम टू उमा ज्वेलर वर्क्स नेनु सीताराम पर्वत हार तैयार चेसानंडी गमन स्टेप बाय स्टेप साउथ सील इच्चामंडी इकड़ोसरिकी पच्चेसानु इकड़ोसरिकी केंपेसानंडी नालुगु पलकलु दानिकि मल्ला नालुगु पलकलु अवुट लाइन फ्रेम वर्क चेसानंडी स्टोन्स तो इकड़ोसरिकी मीरु बागा गमनिंचिनट्लयिते इदिगोंडि इक्कड सीताराम पर्वत उंदंडी इक्कड इकड़ोसरिकी नेमल्लु इच्चामंडी అట్లానే ఈ పై భాగం ఒకసారికి ఫ్లవర్ ఇచ్చానండి లోపల వచ్చేసరికి గ్రీన్ వేసాను ఈ అవుట్ లైన్ వచ్చేసరికి జ్యోతులు వేసామండి అట్లానే ఇటు పక్కన దీని భాగానికి వచ్చేసరికి ఎల్లో కలర్ స్టోన్స్ జ్యోతులు సిట్రేట్ చేశానండి అట్లానే దానికి అటు ఇటు కెంపులు వేసానండి అట్లానే ఇక్కడ ఒక రౌండ్ ఫ్రేమ్ తయారు చేసి సీతారాం పరివారు పెట్టి పైన కింద స్టోన్స్ పెట్టామండి అట్లానే ఇక్కడ వచ్చేసరికి అవుట్ లైన్ సిగ్నిటీ ఇచ్చి పచ్చిచ్చి దానికి మళ్ళీ కింద స్క్వేర్ వైట్ స్టోన్ ఇచ్చి మళ్ళీ కలవర్ చేశానండి క్రియేట్ చేశాను అట్లానే ఇందాక మీరు చూసినట్టు ఇక్కడ ఎల్లో ఇచ్చి జ్యోతులు మళ్ళీ పచ్చ కెంపులు ఇచ్చామండి మళ్ళీ రామ్ పరివార్ కంటిన్యూ అయింది అట్లా ఇది కంటిన్యూ అయిందండి వన్ బై వన్ ఓకే అండి ఇప్పుడు హారం మీకు సీరియల్గా మొత్తం చూపిస్తానండి గమనించండి ఇది హాల్ మార్క్ 916 అండి ఇది వచ్చేసరికి 92 grams అయిందండి విత్ బ్యాక్ చైన్తో ప్రస్తుతానికైతే నేను ఇందులో బ్యాక్ చైన్ యాడ్ చేయలేదండి ఇది చాలా బాగుందండి స్టోన్స్ కాంబినేషన్ కూడా కస్టమర్ టెస్ట్ బాగుందండి మేము ఎల్లో స్టోన్ వేస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పి కొద్దిగా భయపడ్డాము కానీ చాలా బాగా లుక్ వచ్చిందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొద్దిగా గ్రీన్ స్టోను లైటింగ్ ప్రాబ్లం వల్ల బ్లాక్ షేడ్లో కనిపిస్తుందండి అది మీరు ఏమనుకోవద్దు పవర్ కట్ అయింది దానివల్ల ఇన్వర్టర్ మీద నడుస్తుంది మాకు లైటింగ్ తక్కువ ఉంది అట్లానే ఇక్కడ వచ్చేసరికి మీరు మళ్ళీ డైమండ్ వర్క్ చేసామండి ఇక్కడ నుంచి చైన్ ఇవ్వకుండా బాగోదని చెప్పేసి ఇంత హెవీ హారానికి అట్లా వదిలేయకూడదని చెప్పేసి మళ్ళీ జ్యోతులు 1, 2, 3, 4, 5, 6 సుమారుగా 6 భాగాలు తయారు చేసి అవదానికి ఒకటి యాడ్ చేసుకుంటా ఇచ్చేసి ఇక్కడ కొన్ని ఇచ్చాం బ్యాక్ చైన్ తగిలేయడానికి అట్లానే కొద్ది మీ జూమ్లో చూపిస్తాను డిజైన్ ఎట్లా ఉంటుందో అదండి హాల్ మార్క్ 916 అండి 92 grams అయిందండి బ్యాక్ చైన్తో సీతారాం పరివారు అట్లానే రామ్ పరివారిని కూడా కొద్దిగా నేను మీకు జూమ్లో చూపిస్తాను చూడండి అదే రామ్ పరివారు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కొద్ది బ్లర్ వచ్చింది మధ్యలో బ్లర్ వచ్చిందండి ఏమనుకోదు ఇదండి సీతారాం పరివారు చాలా బాగా వచ్చిందండి ఇదండి హారం మొత్తం ఎట్లా ఉన్నదండి ఇదండి ఇక్కడ వచ్చేసరికి మీకు హారం మొత్తం వివరంగా క్లియర్గా అర్థమవుతుందండి ఇందాక భాగం అటు భాగం ఇటు భాగం మీకు జూమ్లో చూపించుకుంటా వచ్చండి హారం మొత్తం ఎట్లా ఉంటుందండి హాల్ మార్క్ 916 అండి నా ఛానల్ పేరు వచ్చేసరికి ఉమా జ్యువెలర్ వర్క్స్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లానే కొంచెం మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అట్లానే హారం తయారు చేయడానికి మినిమం 10 డేస్ పడుతుందండి ఇది చాలా హైఫై ఉందండి హారం చాలా పర్ఫెక్ట్ మోడల్ అండి మీరు ఇక అసలు మెయిన్ ఇక్కడ మీరు ఈ లాకెట్ గమనించినట్లయితే చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి ఎక్కడ ఎటువంటి డిజైన్ ఫెయిల్యూర్ అవటం కానీ అట్లాంటిది ఏం లేకుండా అట్లానే వర్క్ తయారీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మీకు ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుందండి జూమ్లో చూడండి ప్రతి భాగం నేను మీకు చూపిస్తాను సీతారాం పరివారు అట్లానే పైన ఎల్లో స్టోన్స్ ఇచ్చాము జ్యోతులు దాని తర్వాత కెంపులు వేసామండి ఇట్లా వచ్చేసరికి గ్రీన్ ఇచ్చి దానికి అవుట్ లైన్ మళ్ళీ స్క్వేర్తో వర్క్ క్రియేట్ చేసామండి సిగ్నిటీలు ఇట్లా మీరు ప్రతిదీ మీరు గమనించినట్లయితే కనుక పక్క ముక్క అట్లా ఉంది ఆ పై ముక్క అట్లానే ఉంటుంది దానికి ఇవతల ముక్క అట్లా ఏదైనా సరే ప్రతి భాగం మా దగ్గర పర్ఫెక్ట్గానే ఉందండి తయారీ అట్లానే ఈ చివరి భాగం హారం అయిపోయింది కదా అని చెప్పేసి ఏదో సింపుల్ సరిపెట్టకుండా మళ్ళీ దానికి వర్క్ తయారు చేసామండి బాగోదు చాలా మాకే లుక్ వస్తుందని సరే మాకే పేరు వస్తుందని చెప్పేసి మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని ఈ భాగాలు తయారు చేసి యాడ్ చేసామండి దీనివల్ల ఇంకొక 8 grams పెరిగిందండి తూకం మామూలుగా అయితే 83 grams చెప్పారు 92 వచ్చిందండి ఇప్పుడు ఈ వర్క్ దీనికి హైలైట్ అయిందండి ఎండింగ్ పొజిషన్కి హారం మొత్తం వచ్చేసరికి ఇట్లా ఉందండి నా ఛానల్ పేరు ఉమా జ్యువెలర్ వర్క్స్ అట్లానే చాలామంది
లైక్ చేశారండి, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అట్లానే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో దయచేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అట్లానే మీ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టండి, లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమండి. ఇది సీతారాం పరివారం అండి. హారం మొత్తం ఎట్లా ఉంటుందండి మీరు చూసారు కదండి, ఇది 92 గ్రాములైనండి. ఇంకా మీరు పెంచుకుంటే కనుక ఇంకా అది కూడా పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు ఇట్లా వచ్చేసరికి 26 ఇంచెస్ ఉందండి, మీరు ఇంకా లెంత్ పెంచుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు. లేదు ఇందులోనే డిజైన్ ఇంకా హైఫై డిజైన్ కూడా చేయొచ్చండి మనం. చాలా బాగా వచ్చిందండి హారం అదండి. మీరు ఒకసారి మీకు సీతారాం పరివారు కూడా మళ్ళీ మీకు ఒకసారి క్లోజ్అప్లో ఇస్తాం చూడండి. ఇదండి సీతారాం పరివారు. సీతారాం పరివారం అండి. అట్లానే ప్రతి భాగం మీరు చూడండి, బాగా గమనించండి అదండి. కొంచెం కొట్లో పవర్ ప్రాబ్లం వల్ల లైటింగ్ తగ్గింది, కొంచెం అక్కడక్కడ షేడ్ మారిందండి ఏమనుకోవద్దు అదండి. ఈ హాల్ మార్కు 916 సీతారాం పరివారు. చాలా ఎక్సలెంట్ రన్నింగ్ అండి ఇది, చాలా బాగా వచ్చిందని ఇంతకుముందు కూడా ఒకటి పెట్టాను. అది ఇది మీరు వేరే వేసి చూస్తే కనుక దానికి దీనికి సంబంధం ఉన్నదండి. ఆ డిజైన్ అదే, ఈ డిజైన్ ఇదే. కలర్స్ కాంబినేషన్ కూడా మారిపోయింది, సెంటర్ వర్క్ కూడా మారిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి వర్క్ అదండి. ఓకే, నా ఛానల్ పేరు ఉమా జ్యువెలరీ వర్క్స్ అండి. ఇది ఒకసారి మీకు ఈ హారం సైడ్ కూడా చూపిస్తానండి ఎట్లా ఉంటుందో. సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుందండి హారం. సైడ్ మొత్తం ఎట్లా ఉంటుందండి హారం ఇదండి. అది బాగా గమనించండి, చాలా బాగా వచ్చిందండి హారం. ఓకే అండి, మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా కలిసినందుకు చాలా సంతోషం ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. ఉంటానండి, ధన్యవాదాలు.